వారిని చెప్పండి తగ్గించొద్దు అంటే తగ్గించవు, కాదు తగ్గించొద్దు అని కనుక మీరు భావించినట్లయితే, ప్రతిపక్ష వాళ్ళు కనుక అపోజిషన్ వాళ్ళు కనుక భావించినట్లయితే చెప్పానండి. కాదండి, నేను వారికి వేసే ప్రశ్న స్ట్రెయిట్గా ఉన్నది, తగ్గించొద్దా? ముందు మీరు దానికి సమాధానం చెప్పండి. అది ఎన్నికల జిమ్మిక్కో కాదో అది పక్కన పెడదాం, తగ్గించాలా వద్దా దానికి సమాధానం చెప్తే చాలు. కుటుంబ సభ్యులందరూ వచ్చి మా తండ్రి గారికి వారి తాతగారికి గౌరవించేటువంటి ఒక కార్యక్రమం, దానికి కూడా రాజకీయ రంగు పులిమి దాని స్థాయిని తగ్గించాలి అనుకుంటే ఎట్లాగండి? రామారావు గారి స్థాయి వేరు, మా తండ్రి గారని చెప్పి మేము మా సోదరి సోదరిమణులు కావచ్చు, మా తోబుట్టులు కావచ్చు, అందరూ వచ్చారు. అలాగే తాతగారికి నివాళులు అర్పించాలని చెప్పి ఆ తర్వాత తరం కూడా వచ్చారు. సో కుటుంబ పరంగా మేము నిర్వహించుకున్నటువంటి కార్యక్రమం. వారు చేసినటువంటి కామెంట్స్ మీద స్పందించవలసినటువంటి అవసరం నాకు లేదండి. కాకపోతే సజ్జల్ గారు రాష్ట్రపతి భవన్కి రాజకీయ రంగు పులిమారు, అక్కడ రాజకీయ పరమైనటువంటి కార్యక్రమం చేస్తారు, రాష్ట్రపతి హోదాన్ని వారు కించపరుస్తూ వారు మాట్లాడారు, అది సరికాదు. ఓకే, నమస్కారం.